అందరికీ నమస్కారం. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ రమ్మడానికి గల కారణం, రేపు 22వ తారీఖున మినీ మహానాడు పెట్టడం జరుగుతుంది ఇదే ఆఫీసులోనే. ఎందుకంటే మహానాడు పురస్కరించుకుని 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో 100 మినీ మహానాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కొన్ని దేశాల్లో కూడా చేయడం. ఇక్కడ దాంట్లో భాగంగా మంది 22వ తారీఖున ఇక్కడికి రావడం జరిగింది. 27, 28 కూడా రాజమండ్రిలో పెద్ద మహానాడు జరుగుతుంది. 27వ తారీఖున రామారామి 17,000, 20,000 మందితోటి ఓన్లీ ప్రతినిధులతోటి సమావేశం ఒక ఫస్ట్ డే. ఆ రోజు 100,000 మందికి తక్కువ కాకుండా భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే 28వ తారీఖుని ఇంచుమించు 10-15 లక్షల మందితోటి పెద్ద మహానాడిని ప్లాన్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా అందరికీ కూడా భోజన వసతి కూడా కల్పించి అందరికీ కల్పించడం జరుగుతుంది. ఆ మహానాడు సక్సెస్ చేయాలని మీ అందరి ద్వారా కూడా కోరుకుంటూ, అలాగే ఇక్కడ జరిగే మినీ మహానాడికి ఓన్లీ ఇంపార్టెంట్ నాయకులతోటి జరిపించాలి, అతి తక్కువ మందితోటి అని పైన ఏదైతే పార్టీ ఆఫీస్లో హాల్ ఉందో దాంట్లో జిల్లా కమిటీ, స్టేట్ కమిటీ మెంబర్స్ని, అలాగే మండల కమిటీ మెంబర్లని, అలాగా నియోజకవర్గానికి 200-300 మందిని ఇక్కడ తీసుకుని వచ్చి మినీ మహానాడు జరిపించడం జరుగుతుంది. ఇది పోతే యువకళం 100 రోజులు మొన్నే పూర్తి చేసుకోవడం జరిగింది. దానికి లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతటి మండుట ఎండలో కూడా ఎక్కడా కూడా జరగకుండా, వెనకడు గేయకుండా 100 రోజులు 1,250 కిలోమీటర్లు నడ్డం జరిగింది. దాంట్లో భాగంగా కూడా ప్రతి గ్రామంలోని, ప్రతి నియోజకవర్గంలోని స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుకు రావడం కూడా నేను గమనించడం జరిగింది. ముందుకు రావడంతో పాటు ఈ ప్రభుత్వంలో వారు పడుతున్న కష్టాలను తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఏం చెయ్యాలి అని ఆయనకి విన్నవించుకుంటూ, వాళ్ళ కష్టాలని విన్నవించుకుంటూ ఈ పాదయాత్ర, యోగాళం పాదయాత్రలో ముందుకు సాగడం, చాలా సక్సెస్ఫుల్ అవడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే రైతు కష్టాన్ని మనం ప్రస్తావించక తప్పదు. ఈరోజుకి కూడా నేను వస్తుంటే దారి పొడిగినా కూడా ఇంకా ధాన్యం ఆరబెట్టుకుంటూ ఆ మండు టెండలో చిన్న నీడలో కూర్చుని ఆ ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ దుస్థితికి ఈరోజు రైతు ఇంకా ఉన్నాడు అంటే ఈ ప్రభుత్వం రైతు మీద ఏ మేరకు ప్రేమ చూపిస్తుందో ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో తీసుకున్నట్టయితే రైతు దగ్గర కళ్ళంలోనే ధాన్యం కొనుగోలే పరిస్థితి ఉండేది. కొన్న వెంటనే వితిన్ 48 అవర్స్లో వాళ్ళ అకౌంట్స్లోకి డబ్బులు వచ్చి మళ్ళీ ఫర్దర్గా రైతు వ్యవసాయానికి వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ధాన్యం కోసి కుప్ప నూర్చి ఇన్ని రోజులైనా సరే ఇంకా ఎండబెట్టుకునే పరిస్థితుల్లోనే రైతు ఉన్నాడు. రైతు కొనుగోలుకి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండడం దౌర్భాగ్యం. దీంట్లో ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఆర్బీకేలు అని పెట్టారు ఈ ప్రభుత్వంలోని. ఆర్బీకే ఏ మిల్లుకి వెళ్ళాలో నిర్ణయిస్తుంది, ఎంత మాయిశ్చర్ ఉందో నిర్ణయిస్తుంది. దాంతో ఆకుండా ఇక్కడ వీళ్ళు ఇచ్చిన మాయిశ్చర్ పర్సంటేజ్ని కానీ, లేకపోతే ఆ పట్టేసినప్పుడు వచ్చే నూకని కానీ ఒక పర్సంటేజ్ ఇస్తే వీళ్ళు మిల్లుకి వెళ్ళిన తర్వాత
అక్కడ వేరే పర్సంటేజ్ ఇంకా ఎక్కువ మాయిచర్ని చూపించడం మళ్ళీ పట్టుకి ఇంకా ఎక్కువ నోకొచ్చిందని లారీకి 20,000 నుంచి 30,000 రూపాయలకు రైతుకు అదనంగా భారం పడే విధంగా అక్కడ నిర్ణయం ఉంటుందంటే ఈ దళారి వ్యవస్థ కానీ మెల్లర్ వ్యవస్థ కానీ లేకపోతే ఎవరి ద్వారా అవుతుందో ఈ పట్టించుకొని ప్రభుత్వం రైతుకి 30,000 రూపాయలు నష్టం కలుగుతుందంటే ఏ మేరకు నష్టపోతాడో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావాలంటే మళ్ళీ ఇంకో 15,000 20,000 ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెట్టాలి కాబట్టి రైతు ఆ నష్టాన్ని కూడా భరించి అక్కడ వదిలేసి వచ్చే పరిస్థితి ఉంది. మీ ద్వారా ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఒకటే విన్నవించుకుంటున్నాను సవినయం కానీ ఏదైతే ఆర్బీకేలు పెట్టారో అక్కడ సవ్యంగా వాళ్ళు ఇచ్చిన మాయిశ్చర్ రిపోర్ట్ని కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఈ పట్టు విధానాన్ని కానీ ఎంతైతే చెప్పారో ఇక్కడే రైతుకి క్లియర్గా చెప్పి ఆ మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా విధంగా ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ మన కలెక్టర్ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. ఆవిడ కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో రైతు దగ్గర ధాన్యం కొన్న విషయం మరొక్కసారి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఇటువంటి కష్టాలు రైతు పడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను సోదరులారా.